ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఫిలిం ఇండస్ట్రీలో టాలెంట్ లేకుండా నెగ్గుకు రావడం అంత ఈజీ కాదు. బ్యాక్గ్రౌండ్ వల్ల సినిమాల్లోకి ఇంట్రడక్షన్ రూటు ఈజీగా దక్కొచ్చు, కానీ స్టార్ రేంజ్కి ఎదగాలంటే మాత్రం సొంత టాలెంటే దారి. అలా బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా సొంత టాలెంట్తో స్టార్ స్టేటస్ అందుకున్న మన టాలీవుడ్ హీరోస్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1 వెంకటేష్. 1986లో వాళ్ల సొంత బ్యానర్ అయిన సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా తండ్రి డి రామానాయుడు ప్రొడ్యూసర్గా వెంకటేష్ కలియుగ పాండవులు మూవీతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఫస్ట్ మూవీ నుండే తనకైనా ఒక స్పెషల్ గుర్తింపుని తెచ్చుకున్నారు. మెల్లిగా మంచి మంచి రోల్స్ సెలెక్ట్ చేసుకుంటూ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా దగ్గరయ్యారు వెంకటేష్. 1988లో వచ్చిన బ్రహ్మపుత్రుడు మూవీతో మంచి ఇమేజ్ తెచ్చుకున్న వెంకటేష్కి 1990లో రిలీజ్ అయిన బొబ్బిలి రాజా మూవీ పెద్ద టర్నింగ్ పాయింట్. ఇక అక్కడి నుండి వెంకటేష్ కెరీర్కి తిరుగులేకుండా పోయింది. ఒకే టైప్ ఆఫ్ ఇమేజ్లో ఇరుక్కోకుండా ప్రతి మూవీలోనూ ఏదో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ని చూస్ చేసుకుంటూ వెంకటేష్ బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ డి రామానాయుడు కొడుకుగా కాకుండా విక్టరీ వెంకటేష్గా సెల్ఫ్ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు. నెంబర్ 2 నాగార్జున. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్, టాలీవుడ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్ అక్కినేని నాగేశ్వరరావు గారి కొడుకు. ఇది నాగార్జున బ్యాక్గ్రౌండ్. 1986లో విక్రమ్ మూవీతో వాళ్ల ఓన్ ప్రొడక్షన్లోనే ఇంట్రడ్యూస్ అయ్యారు నాగార్జున. ఫస్ట్ మూవీ బానే ఆడింది. 1989లో రిలీజ్ అయిన గీతాంజలి మూవీతో నాగార్జున తనని తాను ప్రూవ్ చేసుకున్నారు. ఆ తర్వాత అదే ఇయర్లో రిలీజ్ అయిన శివ మూవీతో స్టార్ స్టేటస్ని అందుకున్నారు. అక్కడి నుండి నాగార్జున కెరీర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్లిపోయింది. మంచి మంచి స్టోరీస్ని సెలెక్ట్ చేసుకుంటూ వచ్చారు. 1996లో వచ్చిన నిన్నే పెళ్లాడతా మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకుని యూత్ ఆడియన్స్కి బాగా దగ్గరయ్యారు. 1997లో వచ్చిన అన్నమయ్య మూవీలో తన నట విశ్వరూపం చూపించారు నాగార్జున. ఈ మూవీతో అన్ని వర్గాల ఆడియన్స్కి చేరువయ్యారు. ఇలా ఆయన టాలెంట్ని మనకి చూపించిన ఎన్నో సినిమాలు ఉన్నాయి. నెంబర్ 3 అల్లు అర్జున్. పెద్ద ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కొడుకు, గీతా ఆర్ట్స్ బ్యానర్, మెగాస్టార్ మేనల్లుడు. ఇది అల్లు అర్జున్ బ్యాక్గ్రౌండ్. ఫస్ట్ మూవీ 2003లో రిలీజ్ అయిన గంగోత్రికి అల్లు అరవిందే ప్రొడ్యూసర్, హిట్. సెకండ్ మూవీ ఆర్యా నుండే అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ని అందుకున్నారు. ఒక్కసారిగా ఎవరి బన్నీ అని ఇండస్ట్రీ దృష్టంతా అతని మీదికి తిప్పుకున్నాడు. వరుసగా బన్నీ, దేశమధురు లాంటి మూవీస్తో యాక్షన్ పరంగా కూడా మార్కులు కొట్టేశాడు. ఇక డాన్సులైతే సరేసరి. అవార్డ్సు రివార్డ్సు కూడా అల్లు అర్జున్ సొంతమయ్యాయి. ప్రతి మూవీలో ఏదో ఒక వేరియేషన్, సెపరేట్ స్టైల్తో అలరించడం మొదలుపెట్టాడు అల్లు అర్జున్. ఆర్యాటు, వేదం లాంటి మూవీస్తో ఓన్లీ డాన్సులు, యాక్షన్ మాత్రమే కాదు పెర్ఫార్మెన్స్లో కూడా ఏమాత్రం తగ్గేదేలే అని ప్రూవ్ చేసుకుని స్టార్ హీరో అయిపోయాడు. ఆయన వరుసగా చేస్తూ వస్తున్న మూవీస్ అల్లు అర్జున్ని ఒక్కో మెట్టు ఎక్కిస్తూ ఐకాన్ స్టార్గా గూగుల్లో మోస్ట్ సెర్చ్డ్ హీరోగా నిలబెట్టాయి. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన పుష్ప మూవీలో అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించాడు. దాంతో ఇటు సౌత్లోనే కాదు అటు బాలీవుడ్లో కూడా అల్లు అర్జున్కి సూపర్ క్రేజ్ వచ్చేసింది. నెంబర్ 4 జూనియర్ ఎన్టీఆర్. పేరుతోనే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిసిపోతుంది. టాలీవుడ్ బిగ్గెస్ట్ యాక్టర్ ఎన్టీ రామారావు గారి మనవడిగా ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఈజీగానే దొరికింది ఎన్టీఆర్కి. ఫస్ట్ నుండి డాన్సులతో, మంచి డైలాగ్ డెలివరీస్తో, తాతగారి రూపానికి కొంచెం దగ్గరి పోలికతో ఆడియన్స్ని అట్రాక్ట్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్. కెరీర్ స్టార్టింగ్లో ఎక్కువ యాక్షన్ మూవీస్లోనే కనిపించారు. 2003లో వచ్చిన సింహాద్రి మూవీ అప్పట్లో ఒక సంచలనం. అక్కడి నుండి ఎన్టీఆర్ క్రేజు విపరీతంగా పెరిగిపోయింది. 2004లో ఆంధ్రావాలా మూవీ ఆడియో ఫంక్షన్కి 10 లక్షల మంది జనాలు అటెండ్ అయ్యారంటే అర్థం చేసుకోవచ్చు అప్పటికే ఎన్టీఆర్ క్రేజ్ ఏ రేంజ్లో ఉందో. ఆ ఆడియో ఫంక్షన్ కోసం ఇండియన్ రైల్వేస్ స్పెషల్ ట్రైన్స్ని నడపాల్సి వచ్చింది.
2007లో యమదొంగ మూవీ నుండి కొత్త లుక్తో మరింత అట్రాక్టివ్గా మారిపోయాడు ఎన్టీఆర్. వరుసగా మంచి మంచి మూవీస్ చేస్తూ అటు క్లాస్కి ఇటు మాస్కి ఏమాత్రం తగ్గకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్పెషల్ ప్లేస్ని క్రియేట్ చేసుకున్నాడు. రీసెంట్గా రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ మూవీతో ఇండస్ట్రీ హిట్ కూడా అందుకున్నాడు. నెంబర్ 5, రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి ఏకైక కొడుకు. ఆ పేరుని నిలబెట్టుకోవడం, ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. 2007లో చిరుత మూవీతో ఇంట్రడ్యూస్ అయ్యాడు రామ్ చరణ్. అప్పటి వరకు ఏ డెబ్యూ హీరో మూవీ కూడా అందుకోనంత హయ్యెస్ట్ గ్రాస్ని అందుకున్నాడు. 2021లో రిలీజ్ అయిన ఉప్పెనా మూవీ వరకు ఈ మూవీనే హయ్యెస్ట్ గ్రాసింగ్ తెలుగు మూవీ ఒక డెబ్యూ హీరోకి. ఇక సెకండ్ మూవీనే ఒక సంచలనం, అదే ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన మగధీర. ఈ మూవీతోనే మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ అనే ట్యాగ్ నుండి బయటకు వచ్చేసి తనకంటూ ఒక గుర్తింపుని, స్టార్ స్టేటస్ని తెచ్చుకున్నాడు. రంగస్థలం మూవీతో తనలోని బెస్ట్ పెర్ఫార్మర్ని చూపించాడు రామ్ చరణ్. ఇక రామ్ చరణ్ డాన్సుల గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు. నెంబర్ 6, మహేష్ బాబు, పద్మాలయ స్టూడియోస్ సూపర్ స్టార్ కృష్ణ కొడుకు. ఇది మహేష్ బాబు బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్తో 1999లో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు మహేష్ బాబు. ఫస్ట్ మూవీనే బ్లాక్ బస్టర్. తెల్లగా హ్యాండ్సమ్గా ఉన్న మహేష్ బాబుకి ఫ్యాన్ ఫాలోయింగ్ స్టార్ట్ అయిపోయింది. ఒక్కడు మూవీతో అటు యాక్షన్ సీన్స్ పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా 100కి 100 మార్కులు పడిపోయాయి. సూపర్ స్టార్ కృష్ణ కొడుకు అనే ట్యాగ్ నుండి చాలా త్వరగా బయటకొచ్చేశాడు మహేష్ బాబు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ని పెంచుకుని టాలీవుడ్కి సూపర్ స్టార్ స్టేటస్లో ఉన్నాడు. నెంబర్ 7, పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్కి ఎంట్రీ ఈజీగానే దొరికింది. 1996లో రిలీజ్ అయిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీతో ఇంట్రడ్యూస్ అయిన పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ ఫ్లాప్ అయింది. కానీ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. 1998లో వచ్చిన సుస్వాగతం మూవీలో చాలా మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్తో యూత్కి దగ్గరయ్యాడు. అదే ఇయర్లో వచ్చిన యూత్ఫుల్ లవ్ స్టోరీ తొలి ప్రేమ పవన్ కళ్యాణ్ కెరీర్నే మలుపు తిప్పేసింది. యూత్లో విపరీతమైన ఫాలోయింగ్ని పెంచేసింది. మెగాస్టార్ తమ్ముడు అనే ఇమేజ్ బద్దలు కొట్టేసింది. ఆ తర్వాత వరుసగా తమ్ముడు, బద్రి, ఖుషీ లాంటి మూవీస్తో పవన్ కళ్యాణ్ పవర్ స్టార్గా ఎదిగిపోయాడు. ఎన్ని మూవీస్ ఫ్లాప్ అయినా సరే పవన్ కళ్యాణ్ సంపాదించుకున్న క్రేజు ఏనాడు తగ్గింది లేదు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మూవీ రిలీజ్ అయితే సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఓపెనింగ్స్తోనే మూవీ ఫుల్ బడ్జెట్ రికవర్ అయిపోతుందంటే దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. నెంబర్ 8, ప్రభాస్, కృష్ణన్ రాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రభాస్ వర్ష మూవీ నుండే గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత 2005లో వచ్చిన ఛత్రపతి మూవీతో స్టార్డమ్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఎన్ని మూవీస్ ఫ్లాప్ అయినా సరే అతని స్టార్ ఇమేజ్ మాత్రం తగ్గలేదు. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి మూవీస్లోని తన ఫిజిక్ అండ్ లుక్స్తో లేడీ ఫ్యాన్స్ని కూడా సంపాదించుకున్నాడు. ఇక బాహుబలి లాంటి ఇండస్ట్రీ హిట్తో మరే హీరో కూడా టచ్ చేయలేనంత ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాడు. అందుకే 100 crores పైననే రెమ్యునరేషన్ తీసుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్గా నిలిచాడు. ఇదంతా ప్రభాస్ తన సొంత కష్టంతోనే సంపాదించుకున్నది. మరి వీళ్ళలో మీ ఫేవరెట్ హీరో ఎవరో కామెంట్స్లో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.